దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. త్రియక దేవుని నామమున మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు కలుగునుగాక. మరొక వార ఆరంభమునకు మనము ప్రవేశం పొందాం. అనుదిన వాక్యాహారం మరొక వారారంభమున ప్రారంభమయ్యింది. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రకటన ఏమిటంటే, ప్రతిరోజు సాయంకాలం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మొన్నటి దినాన ప్రకటించబడిన విధంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. లైవ్లో 7:15 నుంచి వాక్య పరిచర్య ఉంటుంది. అవకాశం ఉన్నవారు తప్పక ఆ వాక్యాన్ని మీరు పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన పునరుద్ధాన దినాన మనమందరం మన సంఘాల్లో ప్రభువుని ఆరాధించి ఆయన భోజన పాత్రను మనం సమీపించి పరిశుద్ధత పొంది ఉన్నాం, పునీతులమయ్యాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన వాక్యాహారం కొరకు నేటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాట మనం చదువుదాం. కోరహు కుమారులు రచించిన 49వ కీర్తనలో 3వ వాక్యాన్ని చదువుతున్నాను. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థములు గలదానికి నేను చెవి యోగ్యదను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో కోరహు కుమారులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, రెండవ మాట నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉన్నది, నోరు విజ్ఞాన విషయములను పలుకునదై ఉంది. ఆయన హృదయ ధ్యానాన్ని గురించి, ఆయన నోటి మాట గురించి ఎందుకొరకు తెలియచేస్తూ ఉన్నాడు? నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుందనే మాట ఏమి ఆశించి కోరహు కుమారులు ఈ మాటను తెలియచేస్తున్నారు? దాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకొరకు కోరహు కుమారులు వారి యొక్క హృదయ ధ్యానం పూర్ణ వివేకము కలిగినదై ఉందని, వారి నోటి మాట విజ్ఞాన విషయాలను పలుకుతుందనే మాట ఎందుకొరకు వారు తెలియజేస్తున్నారు? ఏమి ఆశించారు? ఏమి ఆశించి మాట్లాడుతున్నారు? గూఢార్థములు గలదానికి నేను చెవి యోగ్యను. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని, మరొక వైఖరిని కూడా, నేను గూఢార్థము కలిగని దానికి నా చెవిస్తాను నేను అని తన హృదయ ధ్యానము, తన నోటి మాట, తనము వినికిడి, ఈ మూడు విషయాల గురించి చెప్తా ఉన్నాడు. దేని కొరకు అంటే, అంతకుముందు ఒక మాట మాట్లాడారు ఆయన, వారు కోరహు కుమారులు మాట్లాడారు. ఏమన్నారు చూడండి, సర్వజనులారా ఆలకించుడి, సర్వజనులారా ఆలకించుడి, ఆలకించుడి. నా నోరు పలికేటటువంటి విజ్ఞాన విషయం అనేది సర్వజనులు వినవలసినటువంటి విజ్ఞానం అది. నా హృదయములో ఉన్నటువంటి ధ్యానము, వివేకము కలిగినదై ఉన్నటువంటి ఆ హృదయ ధ్యానము అందరూ వినవలసినటువంటి వివేకం అది.
నేను గూఢార్థములు గలదాన్ని నేను వింటాను అని కూడా చెప్పాడు. నోటి మాట హృదయ ధ్యానము, నా నోటి మాట నా హృదయములో ఉన్నటువంటి ధ్యానము అందరూ తప్పక వినవలసినదే. ఎవరు వినకుండా విడిచిపెట్టడానికి వీల్లేదు. అందరూ వినవలసినటువంటి మాట, అందరూ వినవలసిన విజ్ఞాన విషయము, అందరూ పొందుకోవలసిందే. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. దేవుని వాక్యం అంటుంది కదా, అందరూ పాపం చేసిన వారేనని. మానవ జాతిని గురించి అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏ భేదం లేదు. ఈ విషయంలో పెద్దోడని చిన్నోడని, ధనవంతుడని పేదవాడని, విద్యావంతుడని విద్యలేనివాడని, స్థితిమంతుడని బీదవాడని, ఇలా ఏ భేదం లేదు. పాపం చేశారనే విషయంలో ఎటువంటి భేదము లేదు, భేదం లేదు. అలాగే మాట వినవలసి వచ్చినప్పుడు ఈ కోరహు కుమారులు పలుకుతున్నటువంటి విజ్ఞాన విషయములను గురించి వినవలసినటువంటి ఈ మాట ఎవరికో ఒకరికి సంబంధించిన మాట కాదు. ఈ మాట యావత్ ప్రజానీకము వినవలసిన మాట. ఈ మాట సర్వజనులు వినాల్సిన మాట. అక్కడ రెండవ వచనం కూడా ఉన్నారు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగ్గాలి. కోరహు కుమారులు పలుకుతున్నటువంటి మాట ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఏదో ఒక వర్ణానికి సంబంధించినదో కాదు. ఇది అందరికీ సంబంధించిన మాట, అందరూ వినవలసిన మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, ప్రవక్త పలికిన మాట, సేవకులు పలికిన మాట, అందరూ వినాల్సిన మాట. దేవుడు పిలిచాడు తూర్పు దిక్కుని మొదలుకొని పశ్చిమ వరకు, భూదిగంతముల వరకు, భూదిగంతముల నివాసులు వారందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చెవి యొగ్గిన మాట మీరు వినండి, వినండి, వినండి అని కోరహు కుమారులు చెప్తున్న మాట. కాబట్టి గ్రంథంలో తెలియపరచినటువంటి మాట అందరూ వినవలసినటువంటి మాట. ఇది తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుచుచున్నాడు. ప్రతి ఒక్కరూ వినాల్సిన మాట, రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ వినాల్సిన, రక్షణను పొందుట కొరకు, రక్షణ పొందుట కొరకు కావలసిన విజ్ఞానం అనేది ఈ మాటలోనే దొరుకుతుంది. కాబట్టి తప్పక ఈ మాటను మీరు వినవలసినదే. 50వ కీర్తన చూడండి, ఆసాపు భక్తుడు రాశాడు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. భూనివాసులందరినీ ఆయన పిలుచుచున్నాడు. కాబట్టి గ్రంథములో చెప్పబడిన మాట, ప్రవక్తలు చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఇవి ఏమైనా సరే ఈ మాటలన్నీ అందరూ వినాల్సిన మాట, తప్పక వినాల్సిన మాట, తప్పక రక్షణ పొందాలి. ప్రతి ఒక్కనికి రక్షణ కావాలి. రక్షణ కావాలని ఆశించిన ప్రతి ఒక్కనికి కలిగేటటువంటి జ్ఞానము ఇదిగో ఈ మాటలోనే. అందుకని వారు తప్పక పిలుస్తున్నారు. నా నోరు విజ్ఞాన విషయాలు. ఏ విజ్ఞానం అండి? దేనికి సంబంధించిన విజ్ఞానం అది? దేనికి సంబంధించి విజ్ఞానం అంటే రక్షణ పొందుట కొరకు కావలసిన జ్ఞానము, రక్షణ పొందుట కొరకు కావలసిన విజ్ఞానము, రక్షణ పొందుటకు కావలసిన ఆసక్తి, రక్షణ పొందుట కొరకు కావలసిన జ్ఞానాసక్తి, ఇవన్నీ కూడా ఇదిగో ఈ మాటలోనే. కాబట్టి అందరూ తప్పక వినవలసిన మాట, వినండి,
ఏ భేదం లేదు. నువ్వు ఏ వ్యక్తివైనా సరే, నువ్వు ఎంత ధనికుడు కావచ్చు, ఎంత శ్రీమంతుడు కావచ్చు, ఎంత భేదవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, చదువుకున్నోడు కావచ్చు, ఆరోగ్యవంతుడువో అనారోగ్యవంతుడువో, సమృద్ధి కలిగిన వాడువో లేమితో ఉన్నవాడువో, ఎవడైనా సరే, అందరూ అన్ని ప్రజలు, అన్ని జాతుల ప్రజలు వెరసి సర్వలోక నివాసులందరూ వినవలసిన మాట, ఈ మాట తప్పక వినండి. దేవుని వాక్యము ఆ మాట అందరూ వినండి, అందరూ రక్షణ పొందండి, రక్షణలో ఎదగండి. రక్షణలో ఎదిగిట్టు కొరకు ఇదే మాట కావాలి. కనుక ఆ మాట కొరకు ప్రతిదినము నిరీక్షించండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ దినమున మీరిచ్చిన మాట కొరకు స్తోత్రం. అందరూ వినవలసిన మాట మా తండ్రి, ఈ మాటను మేము పొందుకోవటానికి కృపను గ్రహించండి. ప్రతిదినము ఈ మాట పొందుకోవటానికి సహాయం చేయమని మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీకు మహిమను ఆరోపిస్తూ, యేసయ్య ఉన్నత నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా తోడే నడిపించును గాక.